రాహుల్ గాంధీ గారు రేపేదో ఈ రాష్ట్రానికి వస్తున్నారని పత్రికల్లో చూశాను. వి వెల్కమ్ రాహుల్ గాంధీ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండవసారి తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారు వస్తా ఉన్నారు. ఈ సందర్భంగా నేను రాహుల్ గాంధీ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈరోజు ఉదయం అశోక్ నగర్ నుంచి నిరుద్యోగ యువకులందరూ నా దగ్గరకు వచ్చారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎగ్జామ్స్ రాసే పిల్లలు వచ్చారు. ఆ నిరుద్యోగ యువకుల పక్షాన రాహుల్ గాంధీ గారిని నేను రేపు అశోక్ నగర్ కు రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ కు వచ్చి సంవత్సరంలోగా రెండు గారు ఆ రోజు హామీ ఇచ్చారు. ఐ రిక్వెస్ట్ రాహుల్ గాంధీ, ప్లీజ్ కమ్ అండ్ డిస్కస్ విత్ అన్ఎంప్లాయిడ్ యూత్. ఆ రోజు అశోక్ నగర్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల ముందు మాట్లాడారు. మరి మీ మాట నమ్మి నిరుద్యోగులంతా మీకు ఓట్లు వేశారు. మరి అదే మెట్ల మీద కూర్చొని ఆ నిరుద్యోగ యువకులతోని మాట్లాడండి, మేము కూడా వస్తాం, మేము వద్దంటే ఊరుకుంటాం, కానీ ఆ యువతతో మీరు మాట్లాడండి. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు, ఎన్ని ఇచ్చారో ఒకసారి చెప్పండి. ఈవో 29 రద్దు చేయమని ఆ నిరుద్యోగ యువకులు కోరుతా ఉన్నారు. దాని మీద చర్చించండి. ఓట్లప్పుడే రావడం కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ నిరుద్యోగ యువతతో చర్చించాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ గారి మీద ఉంది.